క్రీస్తు యేసు
ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో ఇటు పునరుద్ధాన దినాన మరలా మనమందరము కూడా ఇటు రీతిగా ఆయన ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఇటు రీతిగా మరి మీ యొక్క గృహాల దగ్గరికి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు చూపించిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రాముఖ్యంగా మరి గడిచినటువంటి వారము దేవుని మందిరంలో దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనందరికీ కూడా కృప చూపించినాడు. అయితే పరిస్థితులు సరిగా లేని కారణంగా మరలా మనము ప్రార్థనలు ఏర్పాటు చేసుకోవడం అనేది జరగడం లేని కారణంగా మరలా ఇటు రీతిగా ఎవరి గృహం దగ్గర వారే ఉండి మీ చెంతకు ఇటు వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇటు కృపను అనుగ్రహించాడు. అందుని బట్టే దేవునికి ప్రత్యేకమైన వందనాలు. ప్రాముఖ్యంగా మరి మనలందరినీ కూడా, మన సంఘాన్ని, మన గ్రామాన్ని అందరినీ కూడా దేవుడు ఎంతగానో ప్రేమించి దీవించి ఆశీర్వదించి ఇటు రీతిగా సజీవులకిన భద్రపరిచినందుకై ప్రత్యేకమైనటువంటి వందనాలు దేవునికి తెలియజేస్తా ఉన్నా. మరి ఇటు ఆరాధనని మనం ప్రారంభించుకుందాము. ఆరాధనలో అందరూ ఏకీభవించండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మయకయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు. దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతిక్రమములు
నేనొప్పుకొందు నను కొంటిని నీవు నా పాప దోషము పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవైన సర్వశక్తిగల దేవా, దీనులము పాపులము అగుమేము స్వాభావికముగా పాపములమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితిమనియు నీ ఎదుట ఒప్పుకొని చూనాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునికై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతీక కుమారుని ఇచ్చిన మిగిలొకనగల దేవా, మమ్మును కనికరించి ఆయన నిమిత్తమును మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నేను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వల్ల వృద్ధి పొందింపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకపు తండ్రి సర్వశక్తిల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోయేటకైతే ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచు ఉన్నాడు. ఆయన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. త్రిత్వం తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతము చదువుకుందాము. యెహోవా, నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయనను తప్పించెను. యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ కలుగునుగాక దేవునికి మహిమ,
కలుగునుగాక కలుగునున్నతమైన ఘనస్థలములందున ఇలా కుసమాదాన నరుల కాయనదయ ప్రభువైన దేవా పరమరాజ సర్వపరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పర్చుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతిశయమును మదీదలంచియునికు మహిని మా స్తుతి కృత జ్ఞతనిచ్చుచున్నాము ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనిక రించుము చల్లగా లోక పాపములు మోసుక పోవు యేసు రక్షక వసిక జనకుని కుడివైపున గూర్చుండు యేసు మా ప్రార్థన లించికనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని అందు పరిపూర్ణ మహిమతో ప్రభలుచున్న విపుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. ఓ ప్రభువా, నీ యందు స్థిరమైన భయభక్తులలో నీవు పెంచెడు, జనులకు ఎల్లప్పుడూ సహాయము చేయుచు, నిత్యము వారిని పాలించుచున్నావు. నీ పరిశుద్ధ నామమునందు మేము నిరంతరము ఎడతెగని భయభక్తులు గలవారమగునట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, మరి మనమందరం కూడా దేవుని ఒక్క వాక్యంలోనికి వెళ్దాము. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇటీ ఉదయకాలపు వేళలో ప్రభువ మమ్మల్ని అందరినీ కూడా ఇటు రీతిగా ఇటు ఆరాధనలో పాల్గొనడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టే మీకు వందనాలు. తీర్థం తర్వాత రెండవ ఆదివారంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశపెట్టి ఇటు రీతిగా ప్రభువ మీకు వాక్యాలను వినడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీ కృప చూపించినారు. నిలవబడిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని నా నోటికి బూరగ మీరుండి, నాలో మీరుండి, నా ద్వారా మీ బిడ్డలకు అవసరమైనటువంటి విలువైనటువంటి ప్రభా ప్రాముఖ్యమైన మాటలను అందింపచేయమని ప్రార్థన చేస్తున్నాం.
మీకు అర్హమైన పాత్రగా నన్ను వాడుకోనండి. ప్రాముఖ్యంగా ప్రభువా మీ ప్రియబిడ్డలను దీవించండి. వినేటువంటి వాక్యము నిరర్థకము కాకుండా హృదయంలో భద్రం చేసుకున్నట్లు మీ కృపను దయచేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా మలుచుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ విశ్వాసులారా, మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఇటు రీతిగా మీ మధ్యకు రావడానికి దేవుడు కృప చూపించినాడు. అందును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మరి నేటి పాఠ్య అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, త్రిత్వం తర్వాత ఈ రెండవ ఆదివారంలో దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రవేశింపబెట్టి ఇటు రీతిగా ఇటు ఆదివారాన్ని మనం ఆరాధించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. నేటి పాఠ్యాంశాలను మనం ఆలోచన చేస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 3:13-18 లూకాసు వార్త 14:16-24 గల పాఠ్యభాగాలు ఈ దిన పాఠ్యభాగాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మనము లూకాసు వార్తలోనటువంటి 14:16-24 భాగాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, యేసుక్రీస్తు వారిని పరిసయ్యుడు ఒకడు ఇంటికి పిలుస్తూ ఉన్నాడు. భోజనానికి అతనింటికి ఆయన వెళ్ళినటువంటి సందర్భం అవడానికి, అతను బహుశా సీమోన్ అవ్వచ్చు, లేకపోతే వేరే పరిసయ్యుడు ఎవరో ఒకరు అయి ఉండవచ్చు. అతన్ని ఆహ్వానించినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి వెళ్ళడము, ఆయనే కాదు కానీ అక్కడ చాలామంది పరిసయ్యులు శాస్త్రులు కూడా ఆ విందుకు పిలవబడడం, కొంతమంది అయితే ఆయన్ని పరీక్షించడానికి విమర్శించడానికి అక్కడికి రావడం, వారందరూ వచ్చి అగ్రపీఠంపై కూర్చునే సందర్భంలో యేసుక్రీస్తు వారు కొన్ని ఉపమానాలని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రాముఖ్యంగా ఈ దిన పాఠ్యాంశ అంశంలో ఉన్నటువంటి మాటల్ని మనం ఆలోచన చేస్తే, ఆయన పరలోకపు రాజ్యపు విందు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉపమానం ఒక పరిచయుడు అంటున్నాడు, పరలోక రాజ్యంలో విందు చేసేవాడు ధన్యుడు అంటున్నాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, పరలోక రాజ్యం గురించి, పరలోక రాజ్యంలో విందు చేసేటువంటి వారి గురించి, అందులో ఎవరు ప్రవేశిస్తారు అనేటువంటి వాటి గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు. ఒక రాజు విందు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి చాలామంది దాసుల్ని ఆహ్వానించాడు. ఆహ్వానించిన సందర్భంలో మరలా విందు ఏర్పాటు చేసి ఒక్కొక్కరిని పిలవనప్పించినప్పుడు వారు చెప్తున్నటువంటి సమాధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఒకతను అంటున్నాడు, నేను పొలం కొనుగోలు చేస్తున్నాను, నా పొలం ఎట్లా ఉందో నేను చూసి వస్తాను, కాబట్టి నా పొలం దగ్గరికి వెళ్ళి నేను ఆ పొలం ఎలా ఉందో చూసి విందుకు వస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరొక వ్యక్తి చూస్తే, నాకు క్రొత్తగా వివాహమైంది, నేను భార్యతో ఉండాలి, భార్యని విడిచి నాకు రావడం కుదరదు, ఆమె నేను చూసుకోవాలి అని చెప్పేసి మరొక వ్యక్తి మాట్లాడుతున్నాడు. మరొక వ్యక్తి ఆహ్వానించబడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అతను అంటున్నాడు, నేను ఎడ్లు కొన్నాను, ఆ ఇడ్లు ఎట్లాంటియో ఎలా ఉన్నాయో నేను చూడాలి వాటి దగ్గరికి వెళ్ళి, కాబట్టి తర్వాత వస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఏదో ఒక మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు. ఇంతలో ఆ రాజుగారికి చాలా కోపం వచ్చింది. పరలోకపు విందుకి వీరిని ఆహ్వానిస్తూ ఉన్నాడు, కానీ వీరేమో పనులున్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో
ఆయొక్క మహారాజుకి కోపం వచ్చి అక్కడున్న వారితో అన్నాడు, వెళ్ళి వీధులలో ఉన్న వారిని అందరినీ కూడా విందుకు ఆహ్వానించండి అన్నాడు. వీధులలో ఉన్నవారిని, వీధులలో ఎవరుంటారు? ధనము లేనివారు, గృహాలు లేనివారు, పేదవారు, తినడానికి ఆహారము లేనివారు, దొంగలు, వ్యభిచారులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆఖరికి అట్టడుగున జీవించేటువంటి జనాంగం వరకు అందరూ కూడా రోడ్డు ప్రక్కనో రోడ్ల మీదో తిరగడమో ప్రక్కన కూర్చోవడమో చెట్టు కిందనో ఎక్కడో దిక్కిన ఉండేటువంటి పరిస్థితి. వారిని పిలుచుకురమ్మన్నాడు. అయితే వీరు చెప్పిన మాటతోడనే పరిగెట్టుకుని వచ్చేశారు. వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క విందులో చాలా ప్లేస్ మిగిలింది. ఆయన మరలా అంటున్నాడు, ఇంకా మిగిలిన వారిని కూడా పిలుచుకురండి అని చెప్పేసి పంపించినటువంటి సందర్భం. ప్రియమైన విశ్వాసులారా, ఇట్లా ఈ సువార్త పాఠ్యభాగంలో మనకి కనిపిస్తూ ఉంది. పత్రిక పాఠ్యభాగాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచన భాగాన్ని నుంచి మనము ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఈ యోహాను పత్రిక ఈ మొదటి 3వ అధ్యాయము 10వ వచనం వరకు కూడా ఒక రకముగా ఒక రీతిలో దేవుని వర్ణిస్తూ ఉంటే ఈ 11వ వచనం నుంచి ప్రభు యేసుక్రీస్తు వారిని ఒక రీతిగా వర్ణించడం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ 11వ వచనం నుంచి ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ ముందంతా కూడా వెలుగు గురించి తెలియజేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క మాటలను మనం ఆలోచన చేస్తే దేవుడు ప్రేమస్వరూపి, సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాముఖ్యమైనటువంటి వచనం ఏమిటంటే 18వ వచనము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనము. దీనికి మాటలతో కాదు కానీ మీ యొక్క క్రియలతో సత్యముతో ఎవరైతే ప్రేమిస్తారో అనేటువంటి మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనదిగా మనకి కనిపిస్తూ ఉంది. ప్రియమైన విశ్వాసులారా, ఈ మాటలు మనం ఆలోచన చేస్తున్నట్లయితే మొదటి సువార్త పాఠ్యభాగంలో పరలోకపు విందు గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పత్రికా పాఠ్యభాగంలో క్రైస్తవుని యొక్క క్రైస్తవ సిద్ధాంతమే ప్రేమ, దానిని మించింది లేదు, దానికంటే విలువైనది లేదు, దానికంటే అమూల్యమైనది లేదు, దానికంటే శ్రేష్టమైనది లేదు అనేటువంటి విషయాన్ని ఈ ప్రేమ గురించి వర్ణిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ గురించి, ఆ ప్రేమ ఇప్పటి మాత్రమే కాదు కానీ అనాది కాలం నుంచి ఉన్నటువంటి ప్రేమయే అది. అది దేవుని ఎడల ఉన్నటువంటి ప్రేమ. అంత మాత్రమే కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు పంచినటువంటి ప్రేమ, అపోస్తులకు పంచినటువంటి ప్రేమ. ఈ విధంగా చూసుకుంటే ఇది ప్రారంభం నుంచి కూడా ఉన్నటువంటి ప్రేమగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియ విశ్వాసులారా, ఇది క్రైస్తవ్యం యొక్క గుర్తుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే విధముగా ఆ ప్రేమను సంఘానికి కూడా తెలియజేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటిగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే ప్రేమ యొక్క గొప్పతనాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచన భాగం నుంచి మనం ఆలోచన చేస్తున్నట్లయితే మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మురోగెడు కంచును గనగనలాడు తాళమునై ఇందును, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞాపక జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడను, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనము లేదు.
చాలా అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ప్రేమ యొక్క గొప్పతనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనుష్యుల యొక్క భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, నాలో గనక ప్రేమ లేకపోతే నేను మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయుందును, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే వ్యర్థుననే, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనము లేదంటున్నాడు. ప్రియ విశ్వాసులారా, ప్రేమ అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆఖరికి ప్రేమ అనేది జ్ఞానము కంటే గొప్పది, పరిపూర్ణ విశ్వాసము కంటే గొప్పది అంటున్నాడు, సేవ కంటే గొప్పదంటున్నాడు. ప్రేమ అనేది అన్నిటికంటే గొప్పది. అట్టి ప్రేమ విధానాన్ని గురించి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమని విశ్వాసులారా, ఇక్కడ అంటున్నాడు కదా, ఆఖరికి క్రైస్తవుని యొక్క కృపావరముల కంటే కూడా ప్రేమ అనేది ముఖ్యము. నువ్వు కృపావరాలు కలిగి ఉన్నా నీలో ప్రేమ లేకపోతే నీ వ్యర్థుడవే. నీవు విశ్వాసం కలిగి ఉన్నా నీలో ప్రేమ లేకపోతే నీ వ్యర్థుడవే. నీ బీదల కొరకు నీ వాసనంతా కమ్ముకూర్చినా నీలో ప్రేమ లేకపోతే నీ వ్యర్థుడవే. ఎంత ప్రాముఖ్యమైన మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైన విశ్వాసులారా. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రేమయే. ప్రేమ అన్నిటికంటే ప్రాముఖ్యమైనదిగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమకున్నటువంటి విలువను, మాధుర్యాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైన విశ్వాసులారా. అందుకని ఒకవేళ నీ భాషల్లో మాట్లాడవచ్చు, దేవదూతలతో మాట్లాడవచ్చు, అయితే నీలో ప్రేమ లేకపోతే నీవు ఎదురవు. నీవు దేనికి ప్రార్థన చేయవచ్చు, అన్నీ చేయవచ్చు, అన్నీ ఉండవచ్చు, భాషల్లో మాట్లాడవచ్చు, కానీ నీలో ప్రేమ లేకపోతే నీవు ఎదురవి. కృపావరాలు కలిగి ఉన్నానని చెప్పేసి నువ్వు చెప్పుకోవచ్చు, ప్రేమ లేకపోతే నీవు ఎదురవి. ప్రియ విశ్వాసులారా, ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, ప్రేమ యొక్క గొప్పతనాన్ని అట్టి రీతిగా వివరిస్తున్నాడు ఇటు పౌలు భక్తుడు. ఇంకా కిందకు చూస్తే ఇవన్నీ కూడా చాలా విషయాలు తెలియజేస్తాడు ప్రేమ గురించి. ప్రియ విశ్వాసులారా, ప్రేమ యొక్క గొప్పతనాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అటు రీతిగానే ఇక్కడ యోహాను గారు కూడా దీన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రైస్తవ విధానమంతా కూడా ఈ యొక్క ప్రేమలోనే ఉన్నది, ఈ ప్రేమ అనే దాని మీదే ఆధారపడి ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రేమ విశ్వాసులారా, ఈ 11-18 వచనం భాగంలో మనం చూస్తున్నట్లయితే రెండు రకములు అయితే విధానాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. 11-12 భాగంలో మనం చూస్తే మనం ఒకరినొకడు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా, మనము కయ్యీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను, వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా అని చెప్పేసి ఇది పూర్వం నుంచి ఉన్నది అనేటువంటి మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 13 నుంచి ఒకలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. లోకములో మీరు ద్వేషించబడినప్పుడు మీరు ఆశ్చర్యపోవద్దు. ఎందుకనంటే ఇవి పూర్వం నుంచి ఉన్నవే. ఇక్కడ రెండు రకాలైన విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, లోకము అనేటువంటి విషయం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రెండవది, క్రీస్తునందు ఉన్నటువంటి సహోదరులు కూడా జ్ఞాపకం చేసుకున్నా ఉండాం. ఈ 12 చూస్తే ప్రియ విశ్వాసులారా, కయ్యీను హేబెలు యొక్క విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
కయీను ఇటు లోకానికి సాదృశ్యంగా ఉన్నాడు, హేబెలు దేవుని యందు విశ్వాసం కలిగిన వారికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాడు. కయీను లోకానికి సాదృశ్యంగా ఉంటే హేబెలు దేవుని యందు విశ్వాసం కలిగిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఇటు మాటలు మనం ఆలోచన చేస్తున్నట్లయితే వీరిద్దరు కూడా సహోదరులే, ఒక తల్లిని కడిపిన పుట్టినటువంటి బిడ్డలే. కానీ వీరిలో ప్రియమైన విశ్వాసులారు అందరిలాగానే స్వభావాలు కలిగినటువంటి వారుగా వీరు ఉన్నారు. వీరిని మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే దీన్ని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, ఇటువంటివి జరిగినప్పుడు మీరు ఆశ్చర్యపోకండి, ఇలాంటి సంఘటనలు మీలో జరిగినప్పుడు మీరేమీ ఆశ్చర్యపోకండి, ఇవి పూర్వం నుంచి కూడా ఉన్నవే, ఇప్పుడు ఏమి కొత్తగా జరిగేటువంటివి ఇవి కావు. సహోదరుల మధ్య ఇట్లాంటి సంఘటనలు జరిగేటువంటివి ఇప్పుడు కొత్తగా జరిగేటువంటివి ఏమీ కావు, ఇది అనాది కాలం నుంచి ఉన్నవే, కాబట్టి మీరు ఆశ్చర్యపోకండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ప్రేమ విశ్వాసులు ఇక్కడ చూస్తే అంటున్నాడు, ఈ ప్రేమ అనేది లోకములో ఉండేటువంటిది కాదు. మరొక విషయం ఏంటంటే ప్రేమి కలిగి ఉన్న దాన్ని బట్టి మనకు శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. ప్రేమ కలిగి ఉన్న దాన్ని బట్టే మనకు శ్రమలు శోధనలు ఎదురవుతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రేమ విశ్వాసులారా. ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి, ఏంటంటే ద్వేషము, అదేవిధముగా స్వార్థం, నరహత్య, ఈ మూడు ఒకే చోట ఉంటాయి. స్వార్థము, ద్వేషము, నరహత్య, ఈ మూడు ఒకే చోట ఉండడం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరిగేటువంటి సంఘటనలు. కయ్యను ఇటువంటి స్వభావం కలిగిన వాడుగానే ఉన్నాడు. ఎట్లానంటే ప్రేమ విశ్వాసులారు ఈ మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు సహోదరుని ద్వేషించేవాడుగా కయ్యను మనకి కనిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమేనే కాదు కానీ అంటున్నాడు, సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటల్లో. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని చెప్పేసి 15వ వచన భాగంలో మనం చూస్తూ ఉన్నాము. కయ్యను ఎట్లా చంపడు తెలుసండి? హేబెలుని చక్కగా భుజాల మీద చేయి వేసి వెంటనే కత్తితో పీకలో పొడిచినటువంటి సందర్భం. మూలాలకు వెళ్ళి మనం చూస్తే, అంటే ప్రతులను మనం ఆలోచన చేస్తే ఎట్లా చంపారు అనేది విషయాన్ని మనం ఆలోచన చేస్తే, కపటమైన ప్రేమతో అతడు ప్రేమ చూపిస్తున్నట్లుగా తన సహోదరుని పట్టుకుని భుజాల మీద చేయివేసి కపటమైన ప్రేమ చూపించి తన కత్తితో చంపినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కపట స్వభావం కలిగినటువంటి వాడు కయ్యను అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. లోకములో ప్రియ విశ్వాసులారు మీకు శ్రమ ఎదురైనప్పుడు మీరు ఆశ్చర్యపోకండి అంటున్నాడు ఇక్కడ. అంత మాత్రమే కాదు కానీ, ఎందుకంటే ఇది కొనసాగుతున్నటువంటి విధానం, ఇది ఈ లోకంలో కొనసాగుతూనే ఉంటుంది. దీని గురించి మీరేమి ఆశ్చర్యపోవక్కర్లేదు, ఇలాంటి సంఘటనలు కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకనంటే ఇది మానవునిలో ఉండేటువంటి స్వభావము అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కయ్యను ఎలాంటి స్వభావం కలిగినవాడు, హేబెలు ఎట్లాంటి స్వభావం కలిగినవాడు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైనటువంటి ప్రియలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్లయితే ప్రేమ వల్ల కొన్ని కొన్నిసార్లు సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆఖరికి ఇలాంటి ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు అందరికీ వస్తాయని కాదు కానీ దానికి కూడా సంసిద్ధంగా ఉండాలి అనేటువంటి విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే ప్రేమ చేసేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమ ఎంత గొప్పదో మనము తెలుసుకున్నాం, ప్రేమలో ద్వారా వచ్చేటువంటి సమస్యలు ఏంటో తెలుసుకున్నాం. అట్టి రీతిగానే ప్రేమ చేసేటువంటి కార్యము కూడా మనం ఆలోచన చేస్తున్నట్లయితే ప్రేమ విశ్వాసులారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ 13వ వచనం అంటున్నాడు, సహోదరులారా లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపోకుడి,
మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనలో పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉన్నప్పుడు మరణములో నుండి జీవంలోనికి మనమందరం కూడా వెళ్ళగలుగుతాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరిలో అయితే క్రైస్తవ ప్రేమ ఉండదో, ఎవరిలో అయితే ఇటువంటి క్రైస్తవ ప్రేమ కలిగి ఉండరో వారికి మరణములోనే ఆగిపోతారు, మరణంలోనే ఉన్నట్టు లెక్క అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ ప్రేమ కలిగి ఉండడం ద్వారా మరణమును దాటిపోతారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ అట్లా దాటి వెళ్ళకుండా మరణంలోనే ఆగిపోతే అతని జీవితం అనేది అంతా కూడా చీకటిలోనే అంతమైపోతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమని విశ్వాసులారా, మనం సువార్త పాఠ్యభాగాన్ని ఒకసారి మరలా ఆలోచన చేస్తే, సువార్త పాఠ్యభాగంలో రాజుగారు విందు ఏర్పాటు చేశాడు. అది ఎవ్వరు కూడా ఏర్పాటు చేయనంత గొప్పగా విందు ఏర్పాటు చేశాడు. రకరకాలైన వంటలతో, రకరకాలైన ప్రాముఖ్యమైనటువంటి విధానాలు కలిగినటువంటి దానితో, దేనికి కూడా లోటు లేకుండా, కొదువ లేకుండా ఏర్పాటు చేశాడు. ఎవరినైతే పిలవాలనుకున్నాడో, పేరు గాంచిన వాళ్ళని పిలవాలనుకున్నాడో వారందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చేశాడు. ముందుగానే ఏ విందు అయితే ఏ రోజునైతే ఏర్పాటు చేయాలనుకున్నాడు ఆ రోజున రానే వచ్చేసింది. మనం కూడా అంతే కదండి, ఏదైనా వివాహం కానీ ఏదైనా ఏర్పాటు చేసినప్పుడు ముందుగానే మనము ఇన్విటేషన్ వారికి ఇస్తాము. వివాహం దగ్గరికి వచ్చిన కొడవాడు కూడా ఒకసారి మనము జ్ఞాపకం చేస్తాం. అట్లాగనే ఈ రాజుగారు కూడా ఏం చేస్తాడు అంటే, ముందుగానే అందరికీ కూడా పిలవాలనుకున్న వారందరికీ, పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా ఆహ్వానాన్ని అందించాడు. ఆహ్వానాన్ని అందించి శుభ్రంగా రకరకాలైన అన్నీ కూడా ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి మరలా కౌరంపాడు. కౌరంపితే ఒకడేమంటున్నాడండి, నేను పొలము కొన్నాను, పొలము చూడడానికి వెళ్తున్నాను అంటున్నాడు. ఎవరైనా పొలము కొన్న తర్వాత చూస్తారా, లేకపోతే చూసిన తర్వాత కొంటారా? ఎవరైనా కానీ ఏది కొనాలన్నా కానీ మనం ఏం చేస్తాం, ముందు పొలం ఎట్లా ఉందో చూసి, దానికి మార్గం ఎట్లా ఉందో, అన్ని అవసరాలు సరిగా ఉన్నాయో లేదో అన్నీ పరిశీలించిన తర్వాతనే మనము ఆ పొలాన్ని కొనడానికి ఇష్టపడతాం. ఇక్కడ ఈ వ్యక్తి ఏమంటున్నాడు, విందుకు ఆహ్వానిస్తుంటే పరలోకపు విందుకి, నేను పొలం కొన్నాను, పొలము చూడడానికి వెళ్తున్నాను అంటున్నాడు. ఇక్కడే దీన్ని బట్టి అర్థం చేసేసుకోవచ్చు అతను అబద్ధం ఆడుతున్నాడని. ఆ విందుకి రావడానికి ఇష్టం లేకుండా అతను అబద్ధం ఆడేటువంటి ప్రయత్నము చేస్తున్నాడనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మరొక వ్యక్తి ఏమంటున్నాడు విందుకు రమ్మంటుంటే, నేను ఎడ్లను కొన్నాను, వాటిని చూడడానికి వెళ్తున్నాను అంటున్నాడు. ఏమంటే ఎడ్లను కూడా కొన్నప్పుడు అవి ఎట్లా ఉన్నాయో, బలంగా ఉన్నాయో లేదో ముందు చూస్తామా, కొనేసిన తర్వాత ఎట్లా ఉన్నాయో చూడడానికి వెళ్తామా? మనము ముందు ఎప్పుడైనా సరే మనము వాటిని పరిశీలన చేసి బలంగా ఉన్నాయో లేదో, బరువును మోస్తాయో లేదో, మా యొక్క పొలాన్ని దున్నగలవో లేదో, లేకపోతే అటు ఎలా ఉన్నాయో ఏంటో అన్నీ తెలుసుకున్న తర్వాతనే మనము దాన్ని కొనడానికి ఇష్టపడతాం. కానీ అతను ఏమంటున్నాడు పిలిచినప్పుడు, నా ఇడ్లు నేను కొన్నాను, వాటిని ఎట్లా ఉన్నాయో చూడడానికి వెళ్తాను అంటున్నాడు. దీన్ని బట్టి కూడా అతడు కావాలనే ఆ విందుకి రావడం లేదు అనే విషయం అని అర్థం చేసుకోవచ్చు. మూడో వ్యక్తి దగ్గరికి వచ్చాడు. మూడో వ్యక్తి దగ్గరికి వస్తే అతను అడిగితే అంటున్నాడు, అతను నేను వివాహం చేసుకున్నాను, నేను నా భార్యతో ఉండాలి, నేను రావడానికి అవకాశం లేదు అంటాడు. పాత నిబంధనలో సంఖ్యాకాండంలో ఉంటుంది, నీ వివాహం చేసుకుంటే ఒక సైనికుడు అయితే సంవత్సరం పాటు నీ భార్యను సంతోషపరచమని చెప్పేసి. అది నిజమే. కానీ ఇక్కడ విందుకు రమ్మంటున్నాడు. విందుకు రమ్మంటున్నప్పుడు భార్యను తీసుకుని వెళ్తే తప్పేంటి? భార్యను కూడా ఆ విందులోనికి తీసుకువెళ్ళచ్చు. కానీ అతను సాకులు చెప్తున్నాడు ఆ విందుని తప్పించుకోవడానికి. కానీ వీరందరినీ అడిగాడు, వీళ్ళు సాకులు చెప్పేసరికి ఆయన చాలా కోపంతో అన్నాడు, ఆ వీధులలో ఉన్నవారిని పిలుచుకురండి. ప్రియమైన విశ్వాసులారా, వీధులలో గృహాలు లేనివారు, పేదవారు, తినడానికి ఆహారము లేనివారు, దొంగలు, దౌర్భాగ్యులు,
పాపము చేసినటువంటి వారు, రకరకములుగా దొంగతనాలు చేసినటువంటి వారు, దోచుకునేటువంటి వారు, దారులలో వెళ్ళేటువంటి వారిని దోచుకునేటువంటి వారు, వ్యభిచారులు, నెట్టివేయబడినటువంటి వారు, హింసించబడినటువంటి వారు, పిచ్చివారు, వీళ్ళందరూ కూడా వీధులలోనే సంచరిస్తూ ఉంటారు. వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకురమ్మన్నాడు. వెళ్ళాడు, వాళ్ళందరినీ పిలుచుకుని వచ్చేశాడు. పిలుచుకుని వచ్చిన తర్వాత అంటున్నాడు, ప్రభు ఇంకా ఇక్కడ స్థలం ఉంది, ఇంకా స్థలం ఉంది, ఇక్కడ ఇంకా స్థలం ఉందంటే అతను అంటున్నాడు, ఇంకా అనేక మందిని పిలుచుకురా అని చెప్పేసి పంపుతా ఉన్నాడు. ప్రేమని శ్వాసలారా, మనం ఇక్కడ ఆలోచన చేయవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు వారిని విందులో ఆ రాజు ప్రజల్ని పిలిచిన సందర్భంలో వాళ్ళు ఆ యొక్క పరలోకపు విందుకి రావడానికి ఇష్టపడడం లేదు. కానీ ప్రేమని శ్వాసులారా, ఏర్పాటు చేయబడని వారు, ఆహ్వానించబడని వారు దాంట్లో పాల్గొన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దానిలో పాలొందిన వారుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రేమని శ్వాసులు, ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ముందుగా పిలువబడినటువంటి వారు, ముందుగా సమాచారం ఇచ్చి, ముందుగా ఇన్విటేషన్ ఇచ్చి పిలువబడినటువంటి వారందరూ కూడా సాకులు చెప్తూ ఉన్నారు. కానీ ఎవరైతే వీధులలో వారిని పిలుచుకురమ్మన్నారో ఆ వీధులలో ఉన్నవారు ఎవ్వరూ కూడా సాకులు చెప్పలేదు. ఇదిగో రాజుగారు పిలుచుకురమ్మన్నారు విందుకు అనగానే పరుగు పరుగున వచ్చేస్తారు ఆ విందుకి. సాకులు చెప్పలేదు, ఎక్కడా, ఎందుకు, మేము ఎందుకు రావాలి, మాకు ఆ పని ఉంది, ఈ పని ఉందని చెప్పేసి ఏ సాకులు వారు చెప్పలేదు. ప్రేమని శ్వాసులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంటున్నాడు ఇక్కడ, ఇంకా స్థలం ఉంది, ఇంకా పిలుచుకొని రమ్మని చెప్పేసి మాట్లాడుతున్నాడు. పిలుచుకురమ్మన్నాడు, తలుపులు మూసేశాడు. ఇంకా వేరే వారు రావడానికి అవకాశము లేదు, వేరే వారు రావడానికి అవకాశము లేదు. అయితే పరిసయ్యులు ఎట్లాంటి వారంటే, పరిసయ్యులు ప్రేమ లేనివారు. వీరు అనుకుంటున్నారు, మా దగ్గర విశ్వాసం ఉంది, మేము అనుభవం కలిగిన వారము, మేము ధర్మశాస్త్రాన్ని ఇతరులకు బోధిస్తాము, మేము పూర్వం నుంచి గొప్పవారము, అంత మాత్రమే కాదు కానీ మేమందరము కూడా గొప్పవారము, ఘనమైన వారము, ఉన్నతమైన స్థితి కలిగిన వారము, కాబట్టి మేము ఖచ్చితంగా ఆ యొక్క పరలోకపు విందులో పాల్పొందుతాము అనేటువంటి ఆలోచన వరకు ఉంది. కానీ ప్రేమ మాత్రం వీరిలో లేదు. వీరు అనుకుంటున్నారంతే ఈ పరిసయ్యులు, మా పేరు ఎందుకు ఉండదు, ఖచ్చితంగా మా పేరు ఉంటుంది, మేము ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాం, మేము విశ్వాసం కలిగిన వారిని, మేము సువార్త ప్రకటిస్తాం, లేకపోతే అది అని ఇదని మాట్లాడుతున్నారు. కానీ వీరిలో మాత్రము ప్రేమ లేని వారుగా వీరుంటున్నారు. ప్రేమని విశ్వాసులారా, రాజు మాత్రము అందరినీ ప్రేమించేవాడు, కానీ సాకులు చెప్పి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నారు ముందుగా పిలవబడినటువంటి ప్రజలు. ప్రేమని విశ్వాసులారా, ఆయన తన ప్రేమను వారిపై ఆపాదించబడినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే చాలామంది కూడా మనలో సాకులు చెప్తూ ఉంటారు. ఆదివారం ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా అంటే, ఈరోజే మా ఊడు పూడ్చామండి, ఈరోజే మా కోత కోసామండి, ఈరోజే ధాన్యం ఎగరేసామండి, ఈరోజే మా రొయ్యలు పట్టామండి, ఈరోజే మా ఇల్లు కుట్టామండి, లేకపోతే ఈరోజే మా చుట్టాలు వచ్చారండి. సాకులు చెప్పడానికి ఎన్నంటే అన్నైనా ఉంటాయి. కానీ మన దగ్గర దేవుని మంది రావడానికి మాత్రము ఇష్టము మనలో ఉండదు. మనం అనుకుంటున్నాం, నేను విశ్వాసిని కదా, నేను దేవుని వాడను కదా, ఇన్ని వారాలు వెళ్ళాను కదా, ఈ ఒక్క వారం వెళ్ళకపోతే పర్లేదులే, ఈరోజు పని చేయించకపోతే రేపు మన దగ్గరికి మా పని వాళ్ళు రారేమో, అందుకని ఆదివారం మన పని చేయించేసుకుందాం, ఈ ఒక్క వారానికి నేను పని ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళకపోతే నష్టం లేదులే,
అని చాలామంది కూడా అనుకుంటుంటారు. అట్లా సాకులు చెప్తున్నావేమో, ఆలోచన చేయి. ఒకవేళ నీవు అట్లా సాకులు చెప్తే, ఇక్కడ ఏ విధంగా అయితే సాకులు చెప్పి వారు అట్టి పరలోకపు విందుని పోగొట్టుకున్నారో, నీవు కూడా అట్టి రాజ్యాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి వస్తుందేమో, ఆలోచన చేయి. నాకైతే తెలియదు కానీ ఈ వాక్యం వినిచిన వారు ఎందరైతే దేవుని సన్నిధికి రావడానికి, దేవుని ప్రార్థన వినడానికి ఇష్టము లేక, అవకాశాలు లేక సాకులు చెప్తున్నారు, వారందరినీ కూడా దేవుడి దినాన్న హెచ్చరిస్తున్నాడు. ఏమండి, ప్రతి దినము కూడా మనము ఎవరింట్ల దగ్గర వారే ఉండి ఆన్లైన్ ద్వారా మనం ప్రార్థించుదామని చెప్తే కొద్దిమంది మాత్రమే వస్తారు. ఏమ్మా ప్రార్థన ఎందుకు రాలేదంటే ఏదో సాకులు చెప్తారు. కొంతమందికి ఫోన్లో స్పేస్ ఉండడం లేదంట, కొంతమందికి ఆ సమయంలోనే పనులు ఎక్కువైపోతున్నాయంట, కొంతమందికి ఆ సమయంలోనే ఇంకేదో ఏదో ఫోన్ వచ్చిందని ఒకళ్ళు, అది వచ్చిందని ఒకళ్ళు, ఇది వచ్చింది ఒకళ్ళు, మొత్తం మీద ప్రార్థనలో మాత్రం పాల్గొనలేకపోతున్నారు. జాగ్రత్త, సాకులు చెప్తున్నావేమో నీవు కూడా. దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే, దేవుడు మన ఇలా చూపిస్తున్నటువంటి ప్రేమను మనం వినియోగించుకోకపోతే, దానికి మనం లొంగి ఉండకపోతే, ఆ యొక్క విధానానికి మనం ఆహ్వానించినప్పుడు మనం వెళ్ళకపోతే, జాగ్రత్త, రాను దినాల్లో అటు వాక్యము దొరుకుతుందో దొరకదో, ఇటు రీతిగానే ప్రార్థన చేయడానికి అవకాశాలు దొరుకుతాయో దొరకదో కూడా తెలియనేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఆలోచన చేయండి, ఆలోచన చేయండి ప్రియ విశ్వాసులారా. కనీసము ఇటువంటి దినాల్లో అయినా ప్రతి దినము దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడండి. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మీరందరూ కూడా సంసిద్ధులు కమ్మని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ప్రియమని విశ్వాసం. అక్కడ ఆ విందుకి ఆహ్వానించబడినప్పుడు వారందరూ కూడా సాకులు చెప్పారు. కానీ ముందుగా పిలవబడకపోయినప్పటికీ కటపటి వారందరూ కూడా అక్కడ ప్రవేశించారు. తలుపులు మూయబడినట్లు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమని విశ్వాసులారా, 15వ వచనాన్ని మనం చూస్తే, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదని మీరెరుగుదురు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కయీను హేబెలు మరలా కథని. సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, వారికి నిత్య జీవం ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కయీను తన సహోదరుని ద్వేషించి నరహత్య చేసినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ద్వేషించి అతన్ని ద్వేషించి అతన్ని హతమార్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రేమ విశ్వాసులారా, మన సహోదరుని కూడా మనం ప్రేమించకపోతే, ఒకవేళ ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ ద్వేషిస్తే గనక నీవు నరహంతకుడు అంటున్నాడు. ఏమంటున్నాడండి ఇక్కడ, నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ నీ సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఎవడైతే తన సహోదరుని ద్వేషిస్తాడో వాడు నరహంతకుడు అంటున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే, సరే ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్లయితే అంటున్నాడు, నీవు నీ సహోదరునే ప్రేమించకపోతే తండ్రి నన్ను ఎట్లా ప్రేమించగలుగుతావు అని మాట్లాడుతూ ఉంటాడు. నిజమే, తన సహోదరుని ప్రేమించకుండా ఉన్నట్లయితే, అతని ఇలా ద్వేషం కలిగినటువంటి వాడుగా నీవు ఉన్నట్లయితే, మనము నిత్యరాజ్యానికి వారసులము కాలేము, మన నిత్యరాజ్యానికి వెళ్ళలేము, అది సాధ్యము కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారా, 16వ వచనములు చూస్తే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా సహోదరుని నిమిత్తము మన ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాము అంటే అందరం ప్రాణం పెట్టాలి అనేది కాదు, కానీ అంత మటుకు మీరు మీ స్నేహితులేళ్ళ ప్రేమ కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమ విశ్వాసులారా, ఇక్కడ ఆలోచన చేస్తే తన స్నేహితుని పట్ల ఎట్లాంటి ప్రేమ కలిగి ఉండాలి అంటే, అతనికి సమస్యలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, దానిని ముందుగా గ్రహించి అతనికి చెప్పకపోయినా కానీ నీవు వాటిని తెలుసుకోగలిగేటువంటి విధానం కలిగి
ఆ ప్రేమను బట్టి ఆ యొక్క సమస్యలు నీవు తీర్చగలిగితే, ఆ ప్రేమను ఇతరులలో నువ్వు చూపించగలిగితే, ఆ సమస్య నీవు నుంచి అతను నీవు తప్పించగలిగేటువంటి సామర్థ్యం కలిగిన వాడైతే ఖచ్చితంగా తప్పించాలి, ఖచ్చితంగా అతన్ని సంరక్షించాలి, ఖచ్చితంగా అతను ఆదుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ ఇవన్నీ చేయాలి అంటే క్రీస్తు మనలో ఉంటేనే, క్రీస్తు మనలో ఉంటేనే మనలో ప్రేమ ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైన విశ్వాసులారా. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ఇంకా మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము, మనము కూడా సహోదరు నిమిత్తము తన ప్రాణము పెట్టే బద్ధులమై ఉన్నాము. ఆయన మన కొరకు ప్రాణం పెట్ట, మన కొరకు ప్రాణం పెట్టినవాడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఒక విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటంటే ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. ఆయన మాత్రమే తన ప్రాణము మన కొరకు పెట్టాడు, కానీ ఎవరో ప్రాణం తీయడమో మరేదో ఏదో కాదు. ఆయన ఒక ప్రణాళిక ప్రకారంగా నీ కొరకు నా కొరకు సిలువలో రక్తము కార్చి అమూల్యమైనటువంటి విలువైనటువంటి రక్తాన్ని చిందించి నిన్ను నన్ను కొన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాంటి ప్రేమను మన ఎలా ఆయన చూపించినాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమిశ్వాసులారా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, సాక్షాత్తు దేవాది దేవుడే తన కుమారునిగా భూలోకంలో అవతరించి కేవలం మన కొరకు మన పాపముల నిమిత్తం ఆయన సిలువలో మరణించాడు అంటే, మన ప్రాణాల నిమిత్తం ఆయన చనిపోయాడు అంటే, ఆయన పట్ల మనం ఎంత విలువైన వారము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆఖరికి ఆయన ప్రాణమే మన ఎడల పెట్టాడు అంటే, మనం ఎంతటి విలువైన వారమైతే అంతటి ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి ప్రేమ విశ్వాసులారా. కాబట్టి క్రీస్తు మనలో ఉంటేనే మనలో ప్రేమ నిలిచి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకపు జీవనోపాధి గలవాడవయ్యుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంతమాత్రమును కనికరము చూపనివాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. కాబట్టి నీ సహోదరుడు ఆపదలో ఉన్నప్పుడు, నీ సహోదరుడు సమస్యల్లో ఉన్నప్పుడు, నీ సహోదరుడు ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడు నీవు నీ సహోదరునికి సహాయం చేయకపోతే, నీ సహోదరునికి నీవు సహకరించకపోతే దేవుని ప్రేమ నీలో ఎట్లా నిలుస్తుంది అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాడు అక్కడ. నిజమే, మన సహోదరి ఎట్లా మన ప్రేమ ఎట్లా ఉంటుంది, మన కుటుంబం వారి పట్ల మన ప్రేమ ఎట్లా ఉంటుంది, మన తోటి సహోదరుల పట్ల మన ప్రేమ ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకుందాం. కుటుంబంలోనే కలహాలు, బంధువుల మధ్య కలహాలు, ప్రేమ లేనటువంటి విధానము, తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేని తత్వాలు, భార్యభర్తల మధ్య ప్రేమ లేని విధానము, ఆఖరికి అన్నదమ్ముల మధ్య కలిసి ఉండాల్సిన అన్నదమ్ముల మధ్య కూడా ప్రేమ లేని ద్వేషాలు, అహంకారాలు, కోపాలు, విధానాలు మనం చూస్తూ ఉన్నాము. ప్రేమ విశ్వాసులారా, సహోదరుని ద్వేషించవద్దు అంటున్నాడు. నువ్వు అట్లా ద్వేషిస్తే గనక నీవు నరహత్య చేసినట్లే లెక్క అని మాట్లాడుతావు. సహోదరునికి సహకరించాలి, నీ తోటి వారికి నీకు సహకరించాలి, నీ ప్రేమను ఇతరులకు చాటి చెప్పేటువంటి వారుగా నీవు ఉండాలి. అందుకని ఆ పరలోకపు ఇందులు అంటున్నాడు, ఇంకా స్థలం ఉందట, ఇంకా అక్కడ చేర్చబడడానికి చాలా స్థలము ఏర్పాటు చేయబడి ఉంది. అయితే మనమేమి చేయాలి, ఎవరైతే ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, వారికి మన ప్రేమను, క్రీస్తు ప్రేమను మన ద్వారా తెలియచేసి వారిని ఆయన చింతకు నడిపించేటువంటి వారంగా మనం ఉండాలి. ఆ పరలోకపు విందులో మనముతో పాటు అందరికీ పాలు పొందించేటువంటి అవకాశాన్ని వారందరికీ కూడా కల్పించేటువంటి వారంగా మనం ఉండాలి. ప్రియ విశ్వాసులారా, దేవుడు గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడు. సాకులు చెప్పేటువంటి విధానాలు మనకు వద్దు. పనులు అనేవి అందరికీ ఉంటాయి, అవసరమే పనులు కాదని అనడం లేదు, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ పనులు కూడా పక్కన పెట్టాలి మనము, తప్పదది. వాళ్ళనుకున్నారు ఆ పనులు పక్కన పెట్టకుండా అవసరమైతే ఆ పనులు తర్వాతైనా చేసుకోవచ్చు, ఏమంటే పొలము ఎప్పుడైనా చూడవచ్చు, కొనడానికి వెళ్ళేటువంటి వాడు ఎడ్లని
ఇంట్లో దగ్గర ఉంటాయి కదా, తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు. భార్యతో ఉండకుండా అతను భార్యను తీసుకుని వెళ్ళవచ్చు. కానీ వీరందరూ కూడా సాకులు చెప్పి తప్పించుకున్నారు. ఆ రాజ్యానికి ఆ విందులో పాల్గొనలేకపోయారు. ఒకవేళ మనం అట్లా ఉంటే జాగ్రత్త. నిజమైన క్రైస్తవ ప్రేమ ఏంటో పౌలు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమ ఎట్లాంటిదో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమ గొప్పతనాన్ని 13వ అధ్యాయం ఒకసారి చదవండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆ ప్రేమ విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మాధుర్యాన్ని విశ్వాసము కంటే గొప్పదంటున్నాడు, ఆత్మఫలముల కంటే గొప్పదంటున్నాడు. అంతటి విలువను ప్రేమకు కల్పిస్తూ ఉన్నాడు. అయితే ఆ ప్రేమ వల్ల కొన్ని కష్టాలు వస్తాయంటున్నాడు, కొన్ని సమస్యలు వస్తాయంటున్నాడు. కానీ ఆ ప్రేమ యొక్క ప్రతిఫలం ఏమిటో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రేమ విశ్వాసులారా, ప్రియ క్రైస్తవ జనాంగమా, దేవుడు మన కొరకు తన ఏ కుమారుని పంపించి, నీ కొరకు నా కొరకు తన సిలువలో రక్తము కార్చి చిందించి, ప్రియ విశ్వాసులారా, మన కొరకు ఆయన సిలువలో రక్తం చిందించినాడు. గొప్ప విలువను, గొప్ప ప్రాముఖ్యమైనటువంటి విధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కారణము మన యెడల దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, ఎంత ప్రేమామయుడో, ఎంత కనికరము కలిగిన వాడో, ఎంత దయామయుడో అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి అర్థం చేసుకునేటువంటి వారంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇకనైనా మనమందరము కూడా సాకులు చెప్పేటువంటి వారముగా కాకుండా మన స్నేహితులను, మన తోటి వారిని ఆదుకునేవారముగా, ఆదరించేవారముగా, ఆపదలో వారికి సహాయము చేసేటువంటి వారముగా, మరి ముఖ్యంగా మన కుటుంబాల్లో ద్వేషాలు, అహంకారాలు, కోపాలు, మరి ఏ విధమైన వాటినైనా సరే విడిచిపెట్టి ఆయనలో మనం జీవించేవారముగా, ఆయన నిత్యరాజ్యానికి వారసులము అవ్వాలి అనేటువంటి విషయాన్ని ఇటు దినాన్న మీ అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటల్ని ముగిస్తున్నాను. దేవుడు ఇటు నా మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, త్రిత్వం తర్వాత 2వ ఆదివారంలో మమ్మల్ందరినీ కూడా ప్రవేశపెట్టి ప్రభా మీ మందిరానికి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా కానీ మా ఇండ్ల దగ్గర మేము ఉండి ఇట్టి అవకాశాన్ని మాకు కల్పించి మా గృహాలనే ఒక దేవాలయాలుగా మలుచుకొని ప్రభా మేమిటి రీతిగా స్తుతించి ఆరాధించడానికి మీరు మాకిచ్చిన గొప్ప తరుణమును బట్టే మీకు వందనాలు. గడిచిన వారమైతే ప్రభా మీ మందిరంలో ప్రవేశించి ఉన్నాము. మిమ్మల్ని స్తుతించి ఆరాధించగలిగేటువంటి గొప్ప కృపను మాకు ఇచ్చారు ప్రభా, మీకు వందనాలు. ప్రభా మరి అననుకూలమైన పరిస్థితులు మా యొక్క ప్రాంతాలలో కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మందిరానికి వెళ్ళి ఆరాధించడానికి ప్రభా గుమిగూడ ఉండడానికి అవకాశాలు లేవు గనుక మా గృహాల దగ్గరనే మేముండి ఇటు రీతిగా ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభ, మీకు వందనాలు. అవును తండ్రి, మీ హృదయం ఈ దేవాని ఆలయం అన్నావు ప్రభ. నిజముగానే మా ఆలయంలో, మా గృహాలలో మేము కట్టుకునడానికి మీరు చూపించిన కృపను బట్టే మీకు వందనాలు. మరొక గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినారయ్యా, మీకు వందనాలు. తద్వారా మా కుటుంబంలో ఇటు ఆరాధనను జరిపించుకుని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇటు సమయం అంది మీరు మాకు కల్పించినారు ప్రభ, మీకు వందనాలు. అయ్యా ఇటు సమయంలో ఇటు ప్రార్థనలు పాల్గొన్న బ్రేబిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇటు రీతిగా ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని మిమ్మల్ని ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని, సహాయాన్ని, కృపను బ్రేబిడ్డలందరికీ కూడా మీరు దయచేసినారు ప్రభ, మీకు వందనాలు. ప్రాముఖ్యంగా ప్రభు ఈ దినాన్న వాక్యంతో మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు ప్రభు. అవును తండ్రి, మీ ప్రేమను మించినది ఏమీ లేదు నాయన. మీ ప్రేమ ఘనమైనది తండ్రి, విలువైనది, అమూల్యమైనది, శ్రేష్టమైనది తండ్రి. అన్నిటికంటే కూడా అది విలువైనదిగా మీరు చెప్తున్నారు ప్రభు. అవును నాయన, అట్టి ప్రేమను మేము కలిగి ఉండడానికి మీ సహాయం ఇచ్చేయండి. అట్టి ప్రేమను మేము కలిగి ఉండడమే కాదు కానీ మాలో ద్వేషము, అసూయ, కోపము, మరే ఇతర విధానాలు కూడా లేకుండా ఉండినట్లు మీ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహోదరులను ప్రేమించేటువంటి గుణము కలిగిన వారుగా, ఎవరైనా ఆపదలో ఉన్నటువంటి వారైనా, సమస్యలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి స్వభావం కలిగిన వారుగా మమ్మల్ని మీరు తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం. ఇక మేమందరము కూడా ప్రేమ కలిగి, సంసిద్ధత కలిగి,
జీవించేటువంటి వారముగా ఆ నిత్య రాజ్యములు వారసులము కాగబడినట్లు మీ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అటువంటి ధన్యతను మాకు అనుగ్రహించండి ప్రభు, మీకు వందనాలు. ప్రాముఖ్యంగా తండ్రి నాయన, మా యొక్క దేశాన్ని, మా యొక్క ప్రపంచాన్ని అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రభు. కరోనా ప్రభావముతో ప్రజలందరూ కూడా ఎవరింటికి వారు పరిమితమయ్యి ఇండ్లలో నుంచి బయటకు వస్తే ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో కొంతమందికి ఆహారము లేక, కొంతమంది ఇతర ప్రదేశాలు ఇతర రాష్ట్రాలు ఇరుక్కుపోయి గృహాల దగ్గరికి చేరలేక రకరకములైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రభు. వారందరినీ మీరు కాపాడండి, వారందరినీ మీరు తప్పించండి, వారందరినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా కరోనా ప్రభావంతో బాధలు పడుచున్న వారిని, సమస్యను ఎదుర్కొంటున్న వారిని మీరు కాపాడండి. మంచి ఆరోగ్యం బలము శక్తి వారికి దయచేయండి. ఈ కరోనా విజృంభిస్తున్న తరుణంలో అతి త్వరలో ప్రభా దీనికి మందు కనిపెట్టిన ఆయన, మేమందరం కూడా రానున్న దినాల్లో మీ మందిరంలోనికి వేరికి మీరు స్తుతించి ఆరాధించి మహిమపరిచి గణపరిచేటువంటి గొప్ప భాగ్యము తండ్రి మా అందరికీ మీరు అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. అటు దినాల కోసం మేము ఎదురు చూస్తుండగా ప్రభా మీరే మాకు సహాయం ఇచ్చేయండి. మరి ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో మీ గాయపడిన స్వహస్తాలతో వారిని ముట్టండి. నజరే సునామములు సంపూర్ణమైన స్వస్థతను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. ప్రాముఖ్యంగా ఇటు ఆరాధనలు పాల్గొన్న మీ ప్రియబిడ్డలందరినీ కూడా పేరు పైన దీవించి ఆశీర్వదించి ఇటు వాక్యం వారి హృదయంలో ఫలింపచేసి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కూడా మేము స్తుతించి ఆరాధించి మహిమపరిచి గణపరిచేటువంటి వారంగా ఉన్నట్లు ప్రభా ఆనిత్య ప్రేమలో మేము కొనసాగబడినట్లు మీరే మాకు సహాయమును కృపను అనుగ్రహింపచేయమని యేసు నామములో మిక్కిరి వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచ్చున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందిన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యమొచ్చుగాక, నిశ్చితము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మన ఆహారమిడి ఒక దాయిచ్చేము, మా ఇడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి దెక్క దుష్టుని తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవయ్యునావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము, సకల దీవెనలు ఇటు ఆరాధనలో పాల్గొన్న ప్రియ బిడ్డలందరికీ, సకల పరిశుద్ధులందరికీ కూడా సదాకాలము తోడయ్యండి, నడిపించుదువుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.